తెలుగుదేశం పార్టీలో త్వరలో ఒక 2 వికెట్లు డౌన్ అయిపోతున్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం. అయితే ఇక్కడ ఆ 2 వికెట్లు ఎవరు ఏంటి అనేది చెప్పుకునే ముందు 1 బై 1 ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే గనక, ముందు ప్రధానంగా వినిపిస్తున్న పేరు, తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు. ఈఎస్ఐ స్కామ్లో ఇప్పుడు ప్రధానంగా ఆయన మీద ఆరోపణల పర్వం పెరిగిపోతుంది. ఆయన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చుకున్నారు, నిబంధనల ప్రకారమే తను నడుచుకున్నానని చెప్పారు, నామినేషన్ పద్ధతిలో చేశారు అని జరుగుతున్న ప్రచారాలను ఆయన కొట్టిపారేశారు. అయితే ఇది చిన్న కుంభకోణం కాదు, 1000 కోట్లు అంటే ఈఎస్ఐ స్కామ్లో దాదాపు 1000 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు గారిది ప్రధాన పాత్ర. అప్పట్లో ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇది జరిగింది అని చెప్పి ఆయన ఎంత క్లారిటీ ఇచ్చుకున్నా సరే, ఆరోపణలు అనేవి మాత్రం రోజు రోజుకి గంట గంటకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క రకమైన వార్త వస్తూనే ఉంది. అయితే మొత్తం ఈ స్కామ్కు సంబంధించి విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఒక భారీ కుంభకోణమే బయటపడింది. ప్రభుత్వానికి అందించిన నివేదికలో ప్రధానంగా అచ్చెన్నాయుడు గారి పాత్రకు సంబంధించి ఆధారాలను కూడా స్పష్టంగా ఉన్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఈ స్కామ్ ఒకవేళ స్కాముల్లో ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరూ కూడా నేనే ఆ తప్పు చేశానని చెప్పుకోరు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న సంజాయిశీలు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో వాళ్ళు తప్పు చేయలేదు అని నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా అదే పనిచేస్తున్నారు. సరే, ఆ వాదన అలా పక్కన పెడితే కనుక విజిలెన్స్ విచారణపై యాక్షన్ తీసుకోవాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే అన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఏంటి అంటే, బయటపడిన స్కామ్లో ముందుగా రిపోర్ట్లోని ఆధారాలు ప్రకారం కేసులు పెడుతున్నారు అనేది ఒక సమాచారం. రిపోర్ట్లో ఉన్న ఆధారాల ప్రకారం కేసులు పెడుతున్నారు, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఈ కేసులు ఉంటాయి అనేది. అయితే అచ్చెన్నాయుడు గారి పేరు మీద కూడా ఇప్పుడు కేసు నమోదు ఖాయం అనేది ఒక ప్రచారం, అంటే తొందరలోనే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది. ఒకవేళ అరెస్ట్ అయితే ఆయన బెయిల్ మీద బయటకు రావడం, ఇవన్నీ జరుగుతాయి, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగడం, ఆయన మీద కూడా ఒక కేసు ఉండడం, ఇదంతా జరుగుద్ది. అయితే ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఆల్రెడీ విమర్శలు మొదలైపోయినాయి. సరే, ఇది పక్కన పెడితే కనుక ఇక 2వ విషయం, విశాఖపట్నం, అదే ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన విశాఖపట్నంలో మరొక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఈయన వాసుపల్లి గణేష్ మీద కూడా ఒక ప్రధానంగా కొన్ని ఆరోపణలు బయటపడ్డాయి. ఈ ఎమ్మెల్యే ఏవియేషన్ అకాడమీకి సంబంధించి ఏవియేషన్ అకాడమీలో ఈయన పేరుతో ఒక కాలేజీ ఉంది, ఇందులో విద్యార్థులను చేర్చుకునేటప్పుడు సౌకర్యాల పేరుతో భారీగా ఫీజులను వసూలు చేయడం, అయితే తమకు చెప్పినట్లుగా సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదు అని అడిగినందుకు స్టూడెంట్స్ని సెల్లార్లో పెట్టి బంధించారు అనే విషయం బయటపడడం, దాంతో విద్యార్థులు వాసుపల్లి గణేష్ మీద కేసు పెట్టడం, అంటే ఇదే పద్ధతి సంవత్సరాల తరబడి జరుగుతున్న అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో చెల్లుబాటు అయిపోయింది. కానీ విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు కుదరదు. వాస్తవానికి ఇక్కడ ఇద్దరు, ఆయన ఈయన కూడా ఇద్దరు బీసీలే, మళ్ళీ ఇక్కడ అచ్చెన్నాయుడు గారు బీసీ, ఇక్కడ ఈయన కూడా బీసీ. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను కావాలని అనకు దుక్కేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి ఆల్రెడీ టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఓకే, ఆ ప్రచారాలు, ఆ విమర్శలు, ఆరోపణలు ఎలాగే ఉన్నా ఇక్కడ ఆధారాలు అనేది ఇంపార్టెంట్, విచారణలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వాసుపల్లి గణేష్ గారి విషయంలో కానివ్వండి, అచ్చెన్నాయుడు గారి విషయంలో కానివ్వండి, తప్పు జరిగింది అని గనక నిరూపితమైతే ఖచ్చితంగా శిక్ష తప్పదు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి టార్గెట్ రాజకీయంగా ఇదంతా నడుస్తుందని అనుకోవాలా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఒక్కొక్కరిని బయటికి తీసుకురావడంలో, వాళ్ళ మీద ఉన్న కుంభకోణాలు, స్కామ్లు ఇవన్నీ బయటకు తీసి కావాలనే తన మీద ఒక కుట్ర చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది త్వరలోనే తెలియాల్సి ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.